కవితమ్మ గారి అధ్యక్షతన వారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమం ఆర్ము పట్టణంలో ఆర్ము నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంగా గౌరవ జాగృతి నియోజకవర్గ సాయినాథ్ అధ్యక్షులు, అదేవిధంగా సీనన్న గారు, అదేవిధంగా మహిళా జాగృతి అధ్యక్షులు స్వరూప గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా బతుకమ్మ కార్యక్రమానికి వారు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు జాగృతికి టీం మా నుండి టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా చక్కగా ఇక్కడ చెప్పగానే పదిహేను నుండి 17 బతుకమ్మలు చేసుకుని రావడం, అదేవిధంగా ఈ జాగృతి వాళ్ళ చెప్పినట్టు ఇందాక జాగృతి ఆధ్వర్యంలో గతంలో 8 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లీ గల్లీ వాడ వాడ ఈ తెలంగాణలో ఈ బతుకమ్మ సంబరాలు చాలా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా చిన్నపిల్లల నుండి ముసలి వరకు ఈ బతుకమ్మ కార్యక్రమాల్లో చాలా సంతోషంగా హాజరు కావడం, సంస్కృతి సాంప్రదాయాలకు ఐక్యతను చూపించడం జరుగుతుంది. ఇక్కడ మంచి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. సంక్రాంతి ముగ్గుల పోటీ కానివ్వండి, బతుకమ్మ సారీ బతుకమ్మ పోటీలు కానివ్వండి, అదేవిధంగా వారు బతుకమ్మ కార్యక్రమంలో గతంలో అంటే కరోనా రాకముందు కూడా జాగృతి ఆధ్వర్యంలో సిద్ధు మన జంబి హనుమాన్లో కూడా పెద్ద ఎత్తున వారి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు జరిగాయి. సో వారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మహిళలను కూడా ప్రోత్సహించడంలో జాగృతి సభ్యులకు, అదేవిధంగా మీరు ఇలాగే కార్యక్రమాలు చేపట్టండి, మా నుండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నా. మరోసారి ఇక్కడ విచ్చేసిన ఇక్కడ మంచి బతుకమ్మలు అమర్చిన వారికి, ఏర్పాటు చేసిన వారికి ముఖ్య ప్రథమ బహుమతి అదేవిధంగా ద్వితీయ తృతీయ ఇచ్చి, అదేవిధంగా పార్టిసిపేట్ అంటే పాల్గొన్న వారికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి చీరలతో అదే చీరలు ఇచ్చిన సాంప్రదాయాన్ని కూడా జాగృతి చూపించిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే మన తెలంగాణ కల్చర్ అంటేనే
ఒక సంస్కృతి సాంప్రదాయాలకు తొలిమెట్టు. మనలాగా తెలంగాణలో ఉన్న పండుగలు ఎక్కడ జరుపుకోరు. ముఖ్యంగా మనం అన్ని పండుగలు ఎంతో వైభవంగా సంతోషంగా జరుపుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రాల్లో వారి కల్చర్ ప్రకారమే జరుగుతారు.